Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ముహూర్తం ఇదేనట. అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తొందరలోనే రాజీనామా చేయబోతున్నారా? ఇప్పుడిదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నెలలోనే రఘురామరాజు నర్సాపురం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే తిరుపతిలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ నేతలతో మాట్లాడుతూ ఇతర పార్టీల్లోని గట్టి నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకోవాలని చెప్పిన సందర్భంలో రఘురామరాజు పేరును షా ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. దాంతో వైసీపీకి తిరుగుబాటు ఎంపీ గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరడం ఖాయమని ఊహాగానాలు మొదలైపోయాయి. మరి తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో రఘురామరాజు ఈ నెల 17న కానీ లేకపోతే 25వ తేదీన కానీ రాజీనామా చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 17వ తేదీన తిరుపతిలో భారీ ఎత్తున చేయాలని ప్లాన్ జరుగుతోంది. ఆ సమయంలోనే తిరుగుబాటు ఎంపీ తన రాజీనామా నిర్ణయాన్ని బహిరంగ సభలో ప్రకటిస్తారని సమాచారం. ఒకవేళ ఆ రోజు కాకపోతే ఇదే నెల 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రఘురామరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల జరిగే ఉప ఎన్నిక మాత్రం చాలా రసభద్రంగా ఉంటుంది. ఇప్పటికే రఘురామరాజు వ్యవహార శైలిపై జగన్మోహన్ రెడ్డి అండుకో బాగా మంటమేదుంది. రాజీనామా చేసిన తర్వాత రఘురామరాజే ఉప ఎన్నికలలో మళ్లీ పోటీ చేస్తారనడంలో సందేహం లేదు. మరప్పుడు నర్సాపురంలో త్రిముఖ పోటీ జరుగుతుందా, లేకపోతే వైసీపీ అభ్యర్థిని ఓడించడం కోసం ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతాయా అన్నది చూడాలి. ఎంపీ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే జగన్ సత్తానా లేకపోతే ప్రతిపక్షాల సత్తానా అన్నది తేలిపోతుంది.